జవాద్ తుఫాన్ నేపథ్యంలో కాకినాడ పిఆర్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్న వాతావరణ శాఖ కేంద్రాన్ని నగర మేయర్ శంకర్ శివ ప్రసన్న, కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాకినాడ వద్ద తుఫాన్ కేంద్రీకృతం కావడంతో ఈ నెల 4-5 తేదీలలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడతాయని, జవాద్ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కార్పొరేషన్ అధికారులంతా అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. నమస్కారం. బే ఆఫ్ బెంగాల్లో ఒక డీప్ డిప్రెషన్, ఇప్పుడు సైక్లోనిక్ స్టార్మ్ గా మారిన సైక్లోన్ జవాద్ ఆంధ్రప్రదేశ్, నార్త్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ వైపు, అలాగే ఒడిశా వైపు ఇప్పుడు రావడం జరుగుతుంది. మన కాకినాడలో ల్యాండ్ ఫాల్ లేదు, బట్ కానీ విశాఖపట్నం, శ్రీకాకుళం, అలాగే ఒడిశా బార్డర్ ఆ ఏరియాలో ల్యాండ్ ఫాల్ ఉంది. అదే మనకి IMD నుంచి ఫోర్కాస్ట్ వాళ్ళు చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం కాకినాడలో ఈ సైక్లోన్ మిటిగేషన్ మెజర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెజర్స్ కింద మనం ఈ చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు మన మేజర్ డ్రైన్స్ ఎక్కడన్నా ఉంటే అక్కడ జేసీబీస్ పెట్టుకొని డీసిల్టింగ్ మనం స్టార్ట్ చేసాము. దీంతోపాటు బ్లాకేజెస్ ఎక్కడన్నా ఉంటే అది కూడా మనం క్లియర్ చేస్తున్నాము. దీంతోపాటు మన దగ్గర ఈ పంపింగ్ మషిన్స్, అంటే ఎక్కడైనా లో లైయింగ్ ఏరియాలో వాటర్ నిలబడే అవకాశం ఉంది, అక్కడ పంపింగ్ మషిన్స్ మనం ఒక 10 వరకు మనం పెట్టాము. దీంతోపాటు ట్రీ కట్టింగ్ కోసం, అంటే ఒకవేళ ట్రీ ఫెల్లింగ్ అయితే చాలా భారీ, అంటే గాలి వస్తే ట్రీ ఫెల్లింగ్ అయితే అక్కడ పవర్ కట్టర్స్, పవర్ సాస్ కూడా మనం పెట్టడం జరిగింది. దీంతోపాటు ఒక కంట్రోల్ రూమ్ కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మనం ఏర్పాటు చేశాము. దీనికి నెంబర్ కూడా మీ అందరికీ తెలుసు, 1800-425-0325. సో మనం అందరూ మనం అప్రతగా మనం ఉన్నాము. ఫిషర్మెన్కి మనం ముందుగానే మనం వార్నింగ్ ఇస్తూ అందరికీ ఇప్పుడు మనం హార్బర్ దగ్గర మనం పిలిచాము. సో దయచేసి ఈ రేపు ఎల్లుండి, అంటే 4th, 5th, ఈ 2 రోజు చాలా ఇంపార్టెంట్. ఈ బహుశా ఈరోజు లేట్ నైట్, లేకపోతే 4th అర్లీ మార్నింగ్ ఈ సైక్లోన్ ప్రభావం మన దగ్గర చాలా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరే ఉన్న వరకు మీ ఇంట్లోనే ఉండాలి. దీంతోపాటు ఎక్కడన్నా ఈ ప్రమాదం జరిగితే ఇమీడియట్లీ అడ్మినిస్ట్రేషన్కి మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు చెప్పండి. మన దగ్గర ఉన్న ఈ సీసీటీవీ కెమెరాస్, దాని తర్వాత మన దగ్గర ఉన్న ఈ నెట్వర్క్ ద్వారా మనం ఎలానే మనం మానిటర్ మనం చేస్తున్నాం, బట్ కానీ పబ్లిక్ నుంచి కూడా అలాగే అప్రమత్తంగా అది ఉండాలి. దీంతోపాటు మీరు కూడా అందరూ గమనించాలి, మీరు ఈ డ్రైన్స్ ఎందుకు బ్లాక్ అవుతున్నాయి, మీరు చెత్త వేయడం వల్ల డ్రైన్స్ బ్లాక్ అవుతాయి. కాబట్టి మీరు అది కూడా మీరు మానేస్తే మన కాకినాడ డ్రైన్స్ ఫ్రీ ఫ్లోయింగ్ అవుతాయి, అండ్ ఈ వాటర్ నిలబడే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దీనికోసం మీ హెల్ప్ చాలా చాలా అవసరం ఉంది.